నేరేడుపేట ప్రాంతానికి చెందిన సిమెంట్ వ్యాపారి రామనరసింహులు వ్యక్తికి మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామంలో 12,000 గజాల స్థలంకు సంబంధించి గత సంవత్సరం కొందరు వ్యక్తులకు స్థలం అగ్రిమెంట్ చేసిన నరసింహులు ఇప్పటికీ ఆ స్థలం వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం లేదని, గత రాత్రి నరసింహులు కార్యాలయానికి 8 మంది వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న డబుల్ బ్యారల్ గన్తో అక్కడికి వచ్చారు. ఆ సమయంలో నరసింహులు అక్కడ లేకపోవటం, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెంటనే నరసింహులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. నరసింహులు వెంటనే 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని 8 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. సాయంత్రం 15వ తారీఖు నైటు రాత్రి 8 గంటల సమయంలో రామనరసింహులు ఇతను సిమెంట్ డిజైన్ చేస్తాడు. మన దగ్గర నేరేడుపేట పిఎస్ లిమిట్స్లో ఒక షాప్ ఉండేది ఇతనికి. అతని దగ్గరికి 54 ప్లాట్లు 14,000 గజాల స్థలము పెండ్యాల విలేజ్ మహేశ్వర మండలంలో ఉన్నది. అతి స్థలాన్ని అతను ఒక నరసింహ అనే అమీర్పేట నరసింహుల ద్వారా ఒక పోలీస్ సెట్టి అనే అతను వచ్చి ఖరీదు చేస్తామని చెప్తే అతనితో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. గత సంవత్సరం సెప్టెంబర్లో 7 కోట్లకు ఈ 14,000 గజాలు అమ్మే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగా 25% అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు 1 కరోడ్ క్యాష్, 1 కరోడ్ బ్యాంకు ద్వారా తీసుకోవడం జరిగింది ఇతను కంప్లైంట్. తర్వాత 25% డిసెంబర్ నెలలో, మిగతా 50% ఫిబ్రవరి ఈ నెల 27కి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ అతను ఫస్ట్ 25% పే చేసిన తర్వాత ఇతను మిగతా 25% టైం వచ్చింది, డిసెంబర్ అయింది పే చేయమని చెప్తే అతను పే చేయకుండా నిమ్మలంగా ఇస్తలే, తొందరగా ఉంది ఇస్తలే అని చెప్పుకుంటే టైం పాస్ చేసుకుంటూ వచ్చాడు పైసలు ఇవ్వకుండా. సడన్గా నిన్న రాత్రి 8 గంటలకు ఒక 8 మంది అతనితో పాటు 7 మందిని 2 ఇన్నోవా వెహికల్లో వేసుకొని ఇతను సిమెంట్ షాప్కి వచ్చేసి షాప్లో కూర్చోండు. వాళ్ళతో పాటు ఒకటి డీబీపీ డబుల్ బ్యారల్ గన్ కూడా వెపన్ తీసుకొచ్చారు, ఒక 6 రౌండ్స్ ఉన్నాయి. దాంతోపాటు 8 మందిలో 3 బౌన్సర్స్ ఉన్నారు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. 8 మంది వచ్చి కూర్చొని మీ ఆ సమయంలో ఈ కాంప్లైంట్ ఆ షాప్లో లేకపోవడం వలన అక్కడ పనిచేస్తున్న పాండు అనే అతను ఉండి ఎవరు మీరు అని అడిగితే మీ సార్ని తీసుకెళ్ళండి, మీ సార్ మాకు రిజిస్టర్ చేయాలి, రిజిస్టర్ చేయకపోతే ల్యాండ్ రిజిస్టర్ చేయకపోతే మేము తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తుంటే అదే విషయం అతను ఫోన్ ద్వారా అతనికి తెలియజేస్తే అతను వాళ్ళ అడ్వకేట్ చెప్పేసి 100 డైల్ కాల్ చేస్తే మన పెట్రోల్ కార్ వాళ్ళు ఇమ్మీడియట్గా రష్ అప్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం పట్టుకొని రావడం జరిగింది.